नमस्ते वेलकम टू फोरसाइट्स टीवी తెలంగాణలో అత్యధికంగా బీసీ ఓటర్లు ఉన్నారు ఆ తర్వాత ఎస్సీ ఓటర్లే ఎక్కువ అయితే వీరంతా ఒక తాటిపైకి రావడం కష్టం కానీ రాష్ట్రంలోని ముస్లింలు మాత్రం ఒకే తాటిపైకి వస్తారనేది నిర్వివాదాంశం గతంలో కూడా నిరూపితమయ్యింది సో ఈసారి కూడా తెలంగాణలో ముస్లిం ఓటర్లు కీలకం కాబోతున్నారు రాబోయే ఎన్నికల్లో వారు ఎవరిని ఆదరిస్తారో వారే అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు తెలంగాణలో సుమారు 14% ఉన్న ముస్లింలు ఉన్నారు వీరిని ఆకట్టుకునేందుకు పార్టీలు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి ముస్లిం ఓటర్లకు సంబంధించి పీపుల్స్ పల్స్ సంస్థ సర్వే నిర్వహించింది ఈ ఎన్నికల్లో ముస్లింలు స్థానిక పరిస్థితులతో పాటు రాష్ట్ర రాజకీయాలను కూడా ఆలోచించి ఓటు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామనే చెప్పుకొని ఎంఐఎం పాత వస్తీకే పరిమితమైంది అయినప్పటికీ ఆ పార్టీ ప్రభావం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పడే అవకాశం కాస్త ఉందనే చెప్పాలి రాష్ట్రంలో 50 నియోజకవర్గాల్లో గెలుపోటంలో శాసించే స్థాయిలో ముస్లింలు ఉన్నారని నివేదికలో తేలింది పాతబస్తీ మినహాయిస్తే మిగతా ప్రాంతాల్లోని కొన్ని చోట్ల వారు కీలకం కానున్నారు 13 చోట్ల 20% పైగా 11 స్థానాల్లో 15 నుండి 20% 28 సీట్లలో 10 నుండి 15% ఓట్లతో ముస్లింలు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నారు 2014-2018లో బీఆర్ఎస్ కు మొగ్గు చూపిన ముస్లింలు ఈసారి కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీపై పోరాటం చేస్తుండటంతో పాటు బీఆర్ఎస్ అవసరం అనుకుంటే బీజేపీతో కలిసే అవకాశం లేకపోలేదు దీంతో బీఆర్ఎస్ కు ముస్లిం ఓటర్లు దూరమయ్యే అవకాశం కనిపిస్తోందని తెలుస్తోంది ఇప్పుడు దీన్ని కాంగ్రెస్ ఆయుధంగా మార్చుకుందనే చెప్పాలి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అంటో అని ప్రజల్లోకి కాంగ్రెస్ వెళ్తోంది అయినప్పటికీ ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడనుకుంటే వారికి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారంటే వారికి ఓటు వేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు ఆ అధ్యయనంలో వెల్లడైందట ఇక లోక్సభ స్థానాల గురించి తెలుసుకుంటే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నట్లు సర్వే తెలిపింది పీపుల్స్ పల్స్ క్షేత్రస్థాయి సర్వేలో ఆయా నియోజకవర్గాల్లో ముస్లింలు స్థానిక సమస్యల కంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో బలపడకుండా ఉండడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిసింది ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ఎవరికి చెబితే వారికే ఓట్లేస్తారనేది కూడా ఒక భ్రమేనని సర్వేలో తేలింది కేసీఆర్ కు ఎంఐఎం బహిరంగంగా మద్దతిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు బీఆర్ఎస్ కే గంపగుత్తుగా ఓట్లేస్తారనే గ్యారంటీ లేదని తెలుస్తోంది కాంగ్రెస్ ముస్లింలను ఆకట్టుకునేందుకు వారి సంక్షేమం కోసం సబ్ ప్లాన్ కింద 4,000 కోట్ల బడ్జెట్ తో మైనార్టీ డిక్లరేషన్ ను ప్రకటించింది మైనార్టీ జెండలకు 160,000 ఆర్థిక సాయం అబ్దుల్ కలాం తోఫా కింద విద్యార్థులకు 5,00,000 రూపాయల సాయం ఇమాంలకు 12,000 గౌరవ వేతనం వంటి ఆకర్షణీయమైన హామీలు ఇచ్చింది మరోవైపు కాంగ్రెస్ 6 స్థానాల్లో ముస్లిం అభ్యర్థులను దింపింది వీటిలో చార్మినార్ కార్వాన్ మలక్పేట్ కష్టంగా ఉన్న నిజామాబాద్ అర్బన్ జూబ్లీహిల్స్ నాంపల్లి నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది